డైరెక్టర్ క్రిష్ కి కరోనా పాజిటివ్ అని తెలుస్తోంది. తనకు కరోనా అని తెలిసిన వెంటనే ఆయన సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లారని సమాచారం. దీంతో పవన్ కళ్యాణ్ తో చేయనున్న సినిమా షూటింగ్ వాయిదా వేశారని తెలిసింది. సినీ రంగాన్ని కరోనా భూతం వెంటాడుతూనే ఉంది. లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో దాదాపు 8 నెలలు వాయిదా పడిన షూటింగ్స్ తిరిగి సెట్స్ పైకి రాగా మరోసారి కరోనా కలకలం రేపుతోంది. ఇటీవలే మెగా హీరోలు రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్ తమకు కరోనా సోకినట్లు తెలుపగా తాజాగా డైరెక్టర్ క్రిష్ కి కరోనా పాజిటివ్ అని తేలడం ప్రేక్షకుల్లో కంగారు పుట్టిస్తోంది. తనకు కరోనా అని తెలిసిన వెంటనే క్రిష్ సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లారని సమాచారం. ఇటీవలే వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ లతో ఓ మూవీని తెరకెక్కించారు డైరెక్టర్ క్రిష్. కేవలం 40 రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేశారు. ఈ షూటింగ్ లో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ కి కూడా ఇటీవలే కరోనా పాజిటివ్ గా తేలింది. కాకపోతే కొద్ది రోజుల్లోనే ఆమె కరోనా బారి నుంచి బయటపడి తిరిగి తన షూటింగ్స్ తో బిజీ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే తన వకీల్ సబ్ షూటింగ్ ఫినిష్ చేసుకోవడంతో డైరెక్టర్ క్రిష్ తో సెట్స్ మీదకు రావాలనుకున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న మూవీని త్వర త్వరగా కంప్లీట్ చేయాలనే ఆలోచనతో సోమవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలనుకున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు కూడా చేసేశారు. ఇంతలో క్రిష్ కి కరోనా సోకడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా వేశారని తెలిసింది. పీరియాడికల్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాకు విరూపాక్ష అనే టైటిల్ పరిశీలనలో ఉంది. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం. ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.